హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ బాను. పిల్లలు, మీకు తెలుగులో నీతి కథలు చెప్పబోతున్నాను. వాటిలోని నీతిని తెలుసుకొని మీ జీవితంలో కావలసినప్పుడు వాటిని పాటించి ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాను. ఈ యొక్క చిన్న ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. మీకు ఒక చిన్న నీతి కథని చెప్పబోతున్నాను. జ్ఞానోదయం అంటే ఒక ఊర్లో, అంటే ఒక చిన్న గ్రామం ఉంది. ఆ యొక్క గ్రామంలో ఒక అవ్వ తన కొడుకు, కోడలు, మనవడితో నివసిస్తూ ఉండేదన్నమాట. ఆ యొక్క అవ్వ బాగా ముసలిది అయిపోయింది. ఆమెలో శరీరంలో బలహీనత అనేటువంటిది ఎక్కువ అయిపోయిందన్నమాట. అప్పుడప్పుడు ఆమె చేతిలో నుంచి గాజు పళ్ళాలు లేకపోతే గాజు గ్లాసుతో, అంటే పింగాణి గ్లాసులతో కూడినటువంటి ప్లేట్లు ఉంటాయి కాబట్టి, గాజు గ్లాసులతో కూడినటువంటి ఈ యొక్క ప్లేట్లని ఆమె చేయి జారి కింద పడేస్తూ ఉంటుందన్నమాట. అవి పగిలినప్పుడల్లా కోడలు తిడుతూ ఉంటుందన్నమాట, ఎవరిని, ఆ యొక్క అత్తగారిని. తిట్టేసరికి ఆ పిల్లవాడు, అంటే ఆ యొక్క మనవడు చాలా బాధపడుతూ ఉండేవాడు. చేసినటువంటి పళ్ళాన్ని తీసుకురమ్మంటుంది అమ్మ కాబట్టి ఆ అవ్వ బాధపడుతుందని వాడికి తెలుసు. అయినా తన అమ్మకు బుద్ధి చెప్పాలని నిశ్చయించుకొని ఆ యొక్క పిల్లవాడు ఏం చేశాడంటే, బజార్ నుండి 2 చెక్క పళ్ళాలని తీసుకొచ్చాడనమాట. పళ్ళెం అంటే భోజనం చేసేటువంటి ప్లేట్ అనమాట. అవి చూసి అమ్మ ఆశ్చర్యపోయింది. నేను ఒక పళ్ళెం కదా తీసుకురమ్మనింది, నువ్వు 2 పళ్ళాన్ని తీసుకొచ్చావు అని అడిగిందనమాట. మరేం లేదు మమ్మీ, ఒకటి అవ్వకి, నువ్వు కూడా ముసలిదాని అయిపోతావు కాబట్టి నీకు ఆ యొక్క పళ్ళెం ఉపయోగపడుతుందని ఇప్పుడే తీసుకొని వచ్చి పెట్టాను అని చెప్పి అన్నాడనమాట. అప్పుడు తన యొక్క అమ్మకి, అంటే కోడలికి, జ్ఞానోదయం అయింది. ఆ యొక్క పిల్లవాడు చెప్పినటువంటి మాటలు ఆమెకి బాగా గుచ్చినట్టు అనిపించిందనమాట. ఆ రోజు నుంచి అత్తగారిని చాలా ప్రేమగా చూసిందనమాట. కాబట్టి మీ తరంలో మీ యొక్క తల్లిదండ్రులని, పెద్దవాళ్ళని ఏ విధముగా అయితే చూస్తారో, ఆ తర్వాత తరం వాళ్ళు కూడా అదే విధంగా కొడుకు మనవళ్ళు కూడా మిమ్మల్ని అలాగే చూస్తారు అనేటువంటిది ఈ యొక్క చిన్న కథ ద్వారా మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.